हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल गीतिका क्रिएटिव थॉट्स एंड व्लॉग्स। फ्रेंड्स अंदर एला उन्नारू बागुन्नारा मेमैते चाला बागुन्नाम। मीरु एला उन्नारो कामेंट सेक्शन लो शेर चेयंडी ओकेना। ई रोजु मन चानल वच्चेसी सारी कुच्ची वर्क फॉर बिगिनर्स की नेनु चूपिंचबोतुन्नानु। ई वर्क चाला ईजी अन्नमाट, चाला ईजी। वन डे लोने मन नेर्चुकोवच्चु, चाला बागा नेर्चुकोवच्चु। मन सारीकी मनमे सारी कुच्चीस वेसुकोवच्चु अन्नमाट। చాలా సింపుల్ గా చాలా ఈజీగా అదలను చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో ఓకేనా। ఫ్రెండ్స్ అయితే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ ఓకేనా। ఇప్పుడు మనకి సారీ కుచ్చికి కావాల్సిన ఐటమ్స్ ఏంటియో చూద్దాము। ఫస్ట్ మనకి మెయిన్ గా కావాల్సింది నీడిల్స్ అన్నమాట, సూదులు। ఇవి మనకి ఫస్ట్ సారీ కుచ్చుకు వచ్చేసి మెయిన్గా మనకు కావాల్సింది నీడిల్కి మనకి దారం ఎక్కించుకునేది చాలా లావుగా ఉండాలి, అంటే మనకి ఐ అనేది చాలా లావుగా ఉండాలి, చాలా బిగ్ ఐ అనేది ఉండాలి, అప్పుడే మనకి చాలా థ్రెడ్స్ అనేది మనకు అందులోకి పడతాయి। ఇప్పుడు నేను చూపిస్తున్న నీడిల్కి అయితే 100 లైన్స్ పడతాయి, అంటే 100 థ్రెడ్స్ పడతాయి అన్నమాట మనకి। అంటే ఇప్పుడు దాన్ని టర్న్ చేస్తే మనకు 200 అవుతాయి అన్నమాట। థ్రెడ్ని టర్న్ చేస్తే 2 లైన్స్గా మనము చేస్తే 200 అవుతాయి ఆ నీడిలు కంపల్సరీగా అవసరం మనకి, బిగ్ ఐ నీడిల్ అనేది। నెక్స్ట్ వచ్చేసి మీడియం నీడిల్, నెక్స్ట్ అది 50 లైన్స్ పడుతుంది, మనం టర్న్ చేస్తే 100 అవుతాయి అన్నమాట మనకి థ్రెడ్స్। నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ నీడిల్, ఈ నీడిల్ వచ్చేసేసి మనకి నాట్ వేసుకోవటానికి మనము ఇది యూస్ చేస్తారన్నమాట, జెరీ థ్రెడ్ యూస్ చేసి, అందుకోసం నార్మల్ నీడిల్ కూడా మనకు కావాలి। 10 లైన్స్ ఓకే అనుకుంటే దీనికి ఈ నార్మల్ నీడిల్ యూస్ చేసుకోవచ్చు అనమాట, ఈ అనమాట నీడిల్స్। నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది టేపు, ఈ టేప్ కూడా మెజర్మెంట్స్ కోసం మనం యూస్ చేస్తాం। నెక్స్ట్ మెయిన్ వచ్చేసేసి మనకి సిల్క్ థ్రెడ్స్ అన్నమాట, థ్రెడ్స్ అనేది ఈ శారీ కుచ్చుకి చాలా ఇంపార్టెంట్ మనకి। చూడండి ఇందులో చాలా చాలా కంపెనీలు ఉంటాయి అన్నమాట, ఈ కంపెనీస్లో లోటస్ అని, బెల్ అని, ఇట్లా చాలా ఉంటాయి అందులో। దీని చూడండి ఇక్కడ నెంబర్ ఉంది కదా మనకి, ఈ నెంబర్ అనేది ఎందుకు యూస్ అవుతుందో నేను ఇప్పుడు చెప్తాను। ఇప్పుడు ఆ థ్రెడ్ ఉంది కదండి, ఇప్పుడు నేను చూసిన థ్రెడ్, ఆ థ్రెడ్ మన శారీ కుచ్చుకి సగం శారీకే పడుతుంది, తర్వాత సరిపోలేదు అనుకోండి సేమ్ మనము కావాలని అంటే మనకి సేమ్ ఇవ్వరు అనమాట। అదే ఆ నెంబర్ కానీ మనం తీసుకెళ్ళి షాప్లో చూస్తే సేమ్ థ్రెడ్ అనేది మనకి ఇస్తారనమాట, అందుకోసం ఇట్లా లోపల మనం కానీ పెట్టేసుకున్నామంటే అయిపోయినప్పుడు ఆ కవర్ తీసుకెళ్తే వాళ్ళు మనకి సేమ్ థ్రెడ్ అనేది ఇచ్చేస్తారు, అందువల్ల మనకు అలా యూజ్ అవుతుందన్నమాట। నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది జెరీ థ్రెడ్, ఈ జెరీ థ్రెడ్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం జెరీ థ్రెడ్ మనము నాట్స్ వేసుకోవడానికి, శారీ కుచ్చుకి నాట్స్ వేసుకోవడానికి యూస్ చేస్తాను అనమాట నార్మల్ నీడిల్ తోటి। ఇది పెద్దది 45 రూపీస్ నేను యూస్ చేస్తుంది, చిన్నదైతే 15 రూపీస్లో ఆర్ 20 రూపీస్లో మనకి అవైలబుల్ అవుతుంది అనమాట। అలాగే సిల్వర్ కూడా ఉంటుంది, సిల్వర్దైనా తీసుకొచ్చుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది కట్టర్, కట్టర్ కానీ సిజర్ కానీ ఏదైనా పర్లేదు, నాకు ఆడ కట్టర్ ఉంది, ఈ కట్టర్ తోటి నేను శారీ కుచ్చుని కట్ చేసుకుంటా। ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఈవెన్గా కట్ అవుతాయి అన్నమాట, చాలా బాగా పనిచేస్తుంది, శారీ కుచ్చు నీట్గా కనపడుతుంది అనమాట మనకి, అందుకోసం ఈ కట్టర్ నేను చూస్ చేసుకున్నాం। ఇది లేని వాళ్ళు సిజర్ తోటి అయినా మనం శారీ కుచ్చుని కట్ చేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ కావాల్సింది ఏదైనా ఒక క్లాత్, నేను ఈ క్లాత్ తీసుకున్నాను, వైట్ కలర్ క్లాత్, ఈ క్లాత్లు పాలు అనమాట, మనం శారీకి వేస్తాం కదా పాలు, ఆ పాలు, ఈ పాలతో అయినా మనం నేర్చుకోవచ్చు శారీ కుచ్చు ఈజీగా, గట్టిగా కూర్చుంటే మనకు 1-2 డేస్లో ఈజీగా వచ్చేస్తాయండి శారీ కుచ్చు, కాకపోతే కొంచెం మనకి థ్రెడ్స్ అనేది కొంచెం పడుతుంది మనకి ఓకేనా। ఖర్చు అనుకోకుండా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు 2 డేస్లో నేర్చుకోవచ్చు అనమాట, మొత్తం ఒక 200-300లో వచ్చేస్తుందండి మనకి, చాలా బాగా మనకి యూజ్ అవుతుంది, మన శారీకి మనం నీట్గా వేసేసుకోవచ్చు అనమాట ఇదనమాట। లేకపోతే మనము పాలని తీసుకోవచ్చు, లేకపోతే కర్చీఫ్ అయినా తీసుకోవచ్చు అనమాట, దేనితో అయినా మనం చేసుకోవచ్చు, లేకపోతే బ్లౌజెస్ ఉంటాయి కదా అది ఆ బ్లౌజ్ మీదైనా నేర్చుకోవచ్చు, కార్నర్లో మనము కుట్టేసుకుంటాం కదా శారీ కుచ్చు, ఈ అన్నమాట మెయిన్ మనకు కావాల్సిన ఐటమ్స్, సింపుల్ ఐటమ్స్। నెక్స్ట్ వచ్చేసేసి మనకు కావాల్సింది బీడ్స్ అన్నమాట, శారీ కుచ్చుకి మెయిన్గా కావాల్సింది బీడ్స్। ఈ బీడ్స్ మనము ఎలా వేయాలో నేను చూపిస్తాను, నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి। ఫస్ట్ నేను ఒక కర్చీఫ్ తీసుకున్నాను. ఆ కర్చీఫ్ ని బెడ్ మీద మొత్తం లోపలికి పంపించేసి కార్నర్ వరకే నేను కిందకి దించేసేసాను. దించి దాని మీద మనం బరువాటిది ఒకటి పెట్టుకోవాలన్నమాట. అంటే మనకి ఈసారి కుట్టేటప్పుడు మన క్లాత్ కదలకుండా మనం బరువాటిది ఒకటి పెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ టేప్ కావాలని చెప్పాను కదా, ఈ మెజర్మెంట్ టేప్ అనేది మనం ఎట్లా యూస్ చేస్తామో ఇప్పుడు చూద్దాము. చూడండి ఇక్కడ 1, 2 ఉంది కదా. ఇప్పుడు మనం శారీ కుచ్చు దూరంగా వేసుకోవాలనుకున్నాం అనుకోండి, 1, 2 పెట్టుకుంటాం. అదే దగ్గరికి శారీ కుచ్చు వేసుకోవాల్సి వస్తుంది కొన్ని వాటికి, అది కూడా నేను చూపిస్తాను. అప్పుడు 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4, 4.5 అట్లా. అలాగే మనం దూరంగా వేసుకుందాం అనుకుంటే 1, 2, 3, 4, 5 అట్లా వేసుకోవాలన్నమాట మనము. నెక్స్ట్ వచ్చేసేసి మనకి శారీ కుచ్చుకి మెయిన్ కావాల్సింది ఒక బుక్. ఈ బుక్కి మనము ఇట్లా థ్రెడ్ తీసుకొని ఇట్లా లైన్స్గా చుట్టేసుకోవాలి. మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్గా చుట్టుకోవాలి. నేను మీకు చూపించడం కోసం 10 లైన్స్ అనేది తీసుకున్నాను అనమాట. తీసుకొని 10 లైన్స్ మనం సర్కిల్గా తీసుకొని ఇట్లా చుట్టేసి ఆ 10 లైన్స్ని ఇప్పుడు మనం కట్టతో కట్ చేసుకోవాలి. చేసుకున్నాక చూడండి 10 లైన్స్ అయినాయి కదా. ఇప్పుడు మనము ఈ థ్రెడ్స్ని ఫస్ట్ స్టార్టింగ్లో మనకి కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే మనకి సూజ్లో వెక్కాలి కదా, అందుకని దానికోసం వాటర్లో ముంచేస్తే మనకి అన్నీ ఒకసారికి వచ్చేస్తాయి అన్నమాట థ్రెడ్స్. ఇప్పుడు చూడండి అయినా కష్టంగానే ఉంటుంది, కానీ మనం జాగ్రత్తగా వెక్కించుకోవాలన్నమాట. చాలా ఈజీగానే ఎక్కుతుంది. గ్లూతో అయినా మనము థ్రెడ్కి కార్నర్లో గ్లూతో అయినా అప్లై చేస్తే మనకి ఈజీగా థ్రెడ్ అనేది ఎక్కుతుంది అనమాట. చూసారా, ఇలా ఈజీగా థ్రెడ్ అనేది ఎక్కిపోయింది కుచ్చు అనేది. ఇప్పుడు మనం ఎలా కుచ్చు వేసుకోవాలో చూద్దాం. చూడండి నేను కింద నుంచి తీసాను, తీసి లాస్ట్ కార్నర్ నుంచి కార్నర్ అట్టు పెట్టేసి మిగతా థ్రెడ్ అంతా లాగేసాను బయటికి. చూడండి ఇంత పొడుగుని వేసుకోవాలన్నమాట మనకి, ఎందుకంటే నాట్ వేసుకోవటానికి మనకి పొడుగు కావాలి, అందుకని మనము 2 ఈక్వల్గా పెట్టుకోవాలి కట్ చేసుకొని. తర్వాత నాటు వేసుకోవాలి, ఇలా నాటు వేసుకోవాలి. నాటు వేసుకుంటే ఒక్కోసారి కొత్తగా బిగినర్స్కి అసలు రాదు నాటు, లూజ్ అయిపోద్ది. అందుకోసం ఇట్లా మనము నీడిల్ పెట్టి లాగామంటే బాగా టైట్ అయిపోయింది అనమాట. బాగా దగ్గరికి మనకి నాట్ అనేది పడిపోవాలి, అప్పుడే మనకు అందంగా ఉంటుంది, శారీ కుచ్చు నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు చాలా దగ్గరికి పడిపోయింది కదా నాటు. ఇలా నాట్ అనేది మనము నీడిల్ కానీ యూజ్ చేసినట్టయితే నాటు వేసేటప్పుడు ఆ ముడి వేసిన తర్వాత ఆ మధ్యలో నీడిల్ పెట్టేస్తే మనకి నాట్ బాగా ఈజీగా పడిపోయింది అనమాట. ఇందాక నేను బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ పెట్టాను కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి నీడిల్ పెట్టాను. ఎలా అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. నెక్స్ట్ దీన్ని కూడా అలానే ఈవెన్గా తీసుకున్నాను. తీసుకొని కింద కట్టతో నేను కట్ చేసుకుంటున్నాను ఈవెన్గా. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను జరీ థ్రెడ్కి సైడ్ను ముడేసేసి దానిలో ఈ బీడ్స్ ఉన్నాయి కదా, బీడ్స్ వేసి ఇట్లా ఈజీగా మనం లాగేస్తే మనకు ఆ థ్రెడ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా వెళ్ళిపోయి ఈజీగా ఎక్కేస్తాయి మనకి. మామూలుగా థ్రెడ్స్ తోటి మనం పెట్టాలంటే ఆ నీడిల్ బిగ్ అయి ఉంటుంది కదా, మనకి బీడ్ అనేది ఎక్కదు. కాబట్టి ఇట్లా థ్రెడ్ ఆ కుచ్చులోకి పానిచ్చేసేసి మనము ఎక్కిస్తే ఆ థ్రెడ్ తోటి మనము బీడ్ని ఎక్కిచ్చేసేస్తే ఈజీగా ఎక్కిపోయింది అనమాట. ఇది నార్మల్గా ఫస్ట్ది నార్మల్గా నేను చూపించాను, సెకండ్ది బీడ్తో చూపించాను, తర్వాత దానికి నాట్ వేసేసాను. నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ బీడ్తో చూపిస్తున్నాను మళ్ళీ నేను. చూడండి ఇలా ఈవెన్గా తీసుకుంటాం ఫస్ట్, తర్వాత మనం కట్టర్ తోటి కట్ చేసుకుంటాం. చూడండి కట్ చేసిన తర్వాత దానికి జరీ థ్రెడ్ తీసుకుంటాము. జరీ థ్రెడ్ చిన్న నీడిల్ ఉంది కదా, ఆ నీడిల్ తోటి తీసుకొని ఇట్లా ముడేసుకుంటాం అనమాట. కార్నర్ థ్రెడ్కి జరీ థ్రెడ్కి ముడేసుకొని ఆ థ్రెడ్లోకి సూజ్లో నుంచి ఆ థ్రెడ్లోకి నుంచి ఈ థ్రెడ్లోకి ఎక్కిచ్చేస్తాం అనమాట. అంతే సింపుల్. అలా అయితే చాలా ఈజీగా ఎక్కేస్తుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు నాట్ వేసుకుంటున్నాం. చూడండి ఇట్లా నాట్ వేసుకున్నాం కదా మనకి నాట్ లూజ్ అయ్యిద్ది విడిగా అనుకుంటే మనం ఇట్లా నీడిల్ పెట్టుకుంటే మనకి నాట్ అనేది చాలా కరెక్ట్‌గా పడుతుంది మనకి కుచ్చు కూడా చుట్టడానికి చాలా అన్నం చూసారా చాలా బాగుంది కదా చాలా బాగుంది కదండి చూడడానికి ఈ బీడ్స్ తోటి ఇలా ఇప్పుడు ఈ రెండిటిని మనము కలిపి ఒక నాట్ వేసేద్దాం నేను ఇంకొంచెం దగ్గరగా వేసినట్టయితే మనకి ఇక్కడ క్లాత్ అనేది మడత రాదు నేను కొంచెం దూరంగా వేసాను అందువల్ల కొంచెం మడత వచ్చింది అన్నమాట క్లాత్ ఇలా నాట్ వేసుకుంటాం ఇట్లా మామూలుగా అయితే మనము ఇంకా 100 లైన్స్ తీసుకొని దీనికి మళ్ళీ మనము కుచ్చు యాడ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది నేను ఇప్పుడు మీకు బిగినర్స్ కోసం కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు సింపుల్గా నెక్స్ట్ వీడియోలో నేను 100 లైన్స్ తీసుకునే కుచ్చు వర్క్ మంచిగా నెక్స్ట్ చూపిస్తాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసేసి ఒక పెద్ద బీడ్ తీసుకొని డిజైనర్ బీడ్ తీసుకొని ఎలా మనము కుచ్చు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక 10 లైన్స్ తీసుకొని మళ్ళీ సేమ్ పెట్టేసేసి అక్కడ కట్టర్తో కట్ చేసేసుకున్నాను ఈవెన్గా కట్ చేసుకోవాలి మనం ఇలా ఈవెన్గా కట్ చేసేసుకొని ఇందా చూపించాను కదా జెరీ థ్రెడ్ ముడి వేసి పెడితే మనకి బీడ్ అనేది ఏ బీడ్ అయినా త్వరగా ఎక్కిద్దని నేను చెప్పేసి నార్మల్ నీళ్ళకి మరి జెరీ థ్రెడ్ పెట్టేస్తాము ఇట్లా పెట్టేసేసి అందులోకి బీడ్ పెట్టేస్తాం ఇట్లా చూడండి బిగ్ బీడ్ అనేది నేను పెట్టేసేసి ఇట్లా లాగేస్తే మనకి ఈజీగా ఎక్కేస్తుంది చూడండి ఎక్కేసింది కదా ఇప్పుడు నాట్ వేసుకుందాం మనం ఇలా నాట్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అప్పుడే కదా మా వీడియోస్ పైకి వెళ్ళేది అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నీడిల్ తోటి మనము నాట్ వేసేసుకుందాం మనం నీడిల్ యూస్ చేస్తే కంపల్సరీగా నాట్ మనకు కరెక్ట్గా పడుతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు దీనికి మనము కుచ్చు బాగా రావడానికి మనం కుచ్చు మనం నేను ఒక 30 లైన్స్ తీసుకున్నాను దానికి డబల్ మనకి 60 అవుతుంది అనమాట నేను పింక్ కలర్ తీసుకున్నాను షేడింగ్ కోసం 2 కలర్స్ షేడింగ్ కోసం చూడండి ఇప్పుడు చూస్తాను నేను ఇప్పుడు 30 లైన్స్ చుట్టేసాను కట్టర్తో కట్ చేసుకుందాం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈవెన్గా చూసుకొని మనము నీడిల్కి ఎక్కించేసుకోవాలన్నమాట ఇలా ఎక్కించుకున్న తర్వాత నీడిల్ని ఆ నోట్ లోపల నుంచి అంటే ఆ ముడి లోపల నుంచి మనము తీయాలి బయటికి చూడండి ఇలా తీయాలి అంటే ముడి లోపల నుంచి తీయాలి అంటే మనకి బీడ్కి నాట్కి మిడిల్లో నుంచి మనము ఈ థ్రెడ్స్ ఈ కుచ్చు అనేది తీసేయాలి మనం తీసి చూడండి మనకు కావాల్సినంత కుచ్చు తీసుకొని మనం కట్టర్తో కట్ చేసుకోవాలి ఈవెన్గా చూసుకొని కట్ చేసుకుందాం ఇలాగా తర్వాత మనము జెరీ థ్రెడ్ తీసుకొని నార్మల్ నీడిల్ తోటి చూడండి ఫస్ట్ సైడ్ నుంచి మనం పక్కకు లాగి తర్వాత నాట్ వేసుకోవాలి ఇలా ముడి వేసుకోవాలి మళ్ళీ చూడండి జాగ్రత్తగా చూడండి సైడ్ నుంచి టర్న్ అయ్యి అటు నుంచి ఇటు నాట్లోకి మనం లాగేసేయాలన్నమాట ఇట్లా మనం ఒక 7-8 నాట్స్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి చూడటానికి అందంగా ఉంటుంది అలాగే ముడి మనకు బాగా గట్టిగా పడుతుంది అన్నమాట ఇలా మనకి ఈ జెరీ థ్రెడ్ గోల్డ్ కలర్ కూడా బాగా లుక్ అనేది రావాలంటే మనం కంపల్సరీగా 7-8 నాట్స్ అనేది వేసుకోవాలి ఇక్కడ శారీ కుచ్చుకి ముందుగా మనం 100 లైన్స్ తీసుకుంటే బాగా లావు కనపడుతుంది కుచ్చు చాలా అందంగా కనపడుతుంది నేను 30 లైన్స్ తీసుకున్నాను అంటే 60 అయినాయి కాబట్టి నాకు కొంచెం సన్నగా కనపడుతుంది మామూలుగా 100 లైన్స్ అయితే చాలా 200 అవుతుంది డబల్ అయితే అప్పుడు చాలా బాగుంటుంది ఒక శారీకి నేను కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు 7-8 knots అయిపోయాయి కదా। ఇప్పుడు ఆ జెరీ థ్రెడ్ ఉంది కదా మనకి, ఆ జెరీ థ్రెడ్ లో నుంచి మనము సైడ్ కి కిందకి లాగేసుకోవాలన్నమాట। అంతేనండి, కరెక్ట్గా చూసుకొని మనము ఇలా శారీ కుచ్చు అనేది సింపుల్గా చాలా ఈజీగా మనము శారీ కుచ్చు అనేది నేర్చేసుకోవచ్చు। చూసారా ఎంత అందంగా ఉందో, చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు। ఈ 2 బీడ్స్ యూస్ చేసి నేను సెకండ్ అయ్యి చిన్న బీడ్స్ 2 యూస్ చేసి నేను కుట్టాను అనమాట। ఇది 1 బీడ్ పెద్ద బీడ్ తీసుకొని సింగిల్ బీడ్ తీసుకొని నేను కుట్టాను। ఇది ఫస్ట్ వచ్చేసి మీకు చూపించడం కోసం ఇలా చేశాను అనమాట। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।